జూలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 5 గ్యారంటీలను అమలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికే సాధ్యమైందన్న ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రం దరఖాస్తులు సమర్పించుకుంటున్న 0 బిల్లు రాని 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ స్టాల్ ఏర్పాటు వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయాన్ని పరిశీలించిన వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలపై ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు పలు సూచనలు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. అంగన్వాడీ కేంద్రాలకు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టాలనే ఆలోచన మానుకోవాలని డిమాండ్. నేషనల్ కాంగ్రెస్ వర్కర్స్ కమిటీ జోనల్ ఇన్ఛార్జిగా ముంతల అశోక్ నియామక పత్రం అందజేసిన స్టేట్ ప్రెసిడెంట్ కత్పూరి సందీప్. మానగొండలో 2వ రోజు కొనసాగిన గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం సమాజ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మనిషి యొక్క మానసిక శారీరక స్థితిగతులు మెరుగుపడతాయని విద్యార్థులకు తెలియజేసిన తహసీల్దార్ రాజ్ కుమార్. అప్పనపేట గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి ఏవో అలివేణి.